హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. చూడండి, శనగపప్పు నానబెట్టాం, మొలకలు, కొబ్బరి, కర్రీ చేసుకుంటాం, కొంచెం ఆయిల్ వేసాము. అల్లం, వెల్లుల్లి, 4 ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందు ఉల్లిపాయ వేసాము. వంట చాలా ఫాస్ట్గా అయ్యేది కుక్కర్లో కాదండి, ఎంత కాదు. కొన్నిసార్లు ఇలా వాడాల్సి వస్తుంది. అల్లం వెల్లుల్లి వేసి శనగపప్పు వేస్తాం. పట్టుద్దిగా వేసి ఆ వాటర్ కొట్టి చల్లబడదు. ఇండక్షన్ ప్యాక్ స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ మొలకలు కొద్దిగా వాటర్ వేసి కడిగిమా. కొంచెం పసుపు వేసాడు. కారం కర్రీ కొద్దిగా ఎక్కువ తింటాం కనుక కారం కొద్దిగా తగ్గించుకోవడం లేదు. సాల్ట్ ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి ఎక్కువగా వేపము. ఎక్కువగా వేపకూడదు. పచ్చిమిరపకాయ,
తగినంత వాటర్ పోసి చికెన్ మటన్ మించిన కూర రెడీ అయిపోయింది. వాల్యూస్ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఆ మొలకలు పచ్చిగా తింటే బాగుండేది. ఒక 5 విజిల్స్ తెప్పించేద్దామండి. సరేనా? ఓపెన్ చేసాం. ఇదిగోండి కర్రీ డిషార్జ్ చేసాం. ఇవి మొలకలు, శనగపప్పు, ఇది గ్రేవీ.